హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఓమ్సీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా రోజులు అయింది కదా మనం వీడియో చేసి. ఈ రోజు నుండి రోజు మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ ఒక మంచి వీడియో చేస్తాను అండ్ అక్వేరియంకి సంబంధించిన టిప్స్ అయితే చెప్తాను అనమాట. సో మన ఛానల్లో బిగ్నెస్ కోసం మాత్రమే వీడియోస్ అయితే వస్తాయి. ఐ మీన్ అక్వేరియం ఫిషెస్ని ఎలా పెంచాలి, అక్వేరియం ఫిషెస్ని ఎలా గ్రోత్ తెచ్చుకోవాలి, బ్రీడింగ్ టిప్స్ ఏంటి, ఇవన్నీ అయితే తెలుస్తాయి అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చి అక్వేరియం ఫిషెస్ చనిపోతున్నాయనైతే చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడం జరిగింది అనమాట. దాని మీద వీడియో చేయండి అన్నారు. ఆల్రెడీ నేను దీని మీద చాలా వీడియోస్ చేశాను, కానీ కొత్తగా ఒక వీడియో అయితే చేయండి బ్రో అనేది చెప్పారనమాట. సో దాని గురించి ఒక వీడియో అయితే మీ గురించి తీసుకొచ్చాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకెందుకు లేదు, వీడియోకి తెలిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. అక్వేరియం ఫిషెస్ చనిపోవడానికి 5 రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్స్ అయితే నేను చెప్తానమాట అండ్ షార్ట్ టర్మ్స్ వీడియో చెప్పేస్తాను. 5 రీజన్స్లోని మొదటిది ఏంటంటే వాటర్ అనమాట. వాటర్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీ క్వాలిటీ అంటారు. ఏంటి క్వాలిటీ అని అంటే వాటర్ యొక్క టెంపరేచర్ అవ్వచ్చు, వాటర్లోని యొక్క క్లోరిన్ శాతం అవ్వచ్చు, ఇవన్నీ కరెక్ట్ మెయింటెనెన్స్లో ఉండాలన్నమాట. క్లోరిన్ ఎక్కువగా ఉన్న ఫిషెస్ అయితే చనిపోతాయి. ఫిషెస్ బతికేలా ఉండాలన్నమాట. ఎక్కువగా చనిపోతున్నాయి ఆ వాటర్లో అనుకుంటే అండ్ వీక్ పాటు స్టోర్ చేసి అప్పుడే అయితే యూజ్ చేయాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే ఫిషెస్ అయితే బతుకుతాయి. అండ్ వాటర్లో క్లోరిన్ శాతం ఉన్నప్పటికీ అండ్ మీద తెప్పలా తేరిపోవడము అండ్ అందులో ఎక్కువగా సాల్ట్ ఎక్కువగా ఉండడము, వీటి వల్ల కూడా చనిపోతాయి అన్నమాట ఫిషెస్. అండ్ ఇంకొకటి, వాటర్లో మీరు ఒకవేళ ఫిషెస్కి పెట్టాలనుకుంటే ఆ వాటర్ని 7 డేస్ స్టోర్ చేసి అండ్ కొంచెం గల్లుప్పి యూజ్ చేసి యూజ్ చేయండి. ఒక టబ్బు, ఒక బ్లాక్ టబ్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ అయితే వేసుకోవచ్చు. ఒక చిన్న అక్వేరియంలో అయితే 1/2 వంతు సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎక్కువ అవసరం లేదు, నార్మల్ రాక్ సాల్ట్ యూజ్ చేయండి, బెస్ట్ అనమాట. ఇక్కడ మనం వచ్చి ఫుడ్ అనమాట. మనం ఎక్కువగా ఓవర్ ఫీడింగ్ చేస్తుంటాం లేదా ప్రోటీన్ లేని ఫుడ్ని డైలీ పెట్టేస్తుంటాం, దానివల్ల కూడా దాని ఇమ్యూనిటీ దెబ్బతిని సో చనిపోతుంటే. ఓవర్ ఫీడింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాటికి స్విమ్ బ్లాడర్ డిసీజెస్ కానీ టైల్ రాట్ కానీ సో ఇటువంటివి అయితే వచ్చేస్తాయి అనమాట. అదే కాకుండా ఈ ఫుడ్ వేస్టెస్ అయితే ఎక్కువగా మన అక్వేరియం ట్యాంక్లో ఉండిపోయి అమోనియా క్రియేట్ అయిపోద్ది. వన్స్ అమోనియా క్రియేట్ అయిపోయింది అనుకోండి, ఎక్కువగా ఫిషెస్ అయితే చనిపోతుంటాయి అనమాట. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఫుడ్ అనేది 30% అబౌవ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ని అయితే తీసుకోండి, అప్పుడు బెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ కూడా మార్నింగ్ ఈవినింగ్ 1 ఫిష్కి 2-3 ప్యాలెట్స్ మించి ఎక్కువైతే వేయకూడదు. ఎందుకనంటే ఎక్కువ ఫుడింగ్ వేయడం వల్ల ఏమైతే అంటే సో వాటి యొక్క ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది ఎక్కువ ఫీడింగ్ పెట్టేసినా సరే. సో అండ్ వీక్లీ వన్స్ అయితే ఫాస్టింగ్ పెట్టాలి, అంటే వీక్లీ వన్స్ అయితే ఫుడ్ అయితే వేయకూడదు. సో ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. టైల్ రోడ్ డిసీజెస్ కావచ్చు లేదంటే స్విమ్ బ్లాడర్ డిసీజెస్కి ఖచ్చితంగా ఫుడ్ అనేది 2-3 డేస్ అయితే మనం స్కిప్ చేస్తామన్నమాట. సో అలానే మీరు కూడా వీక్లీ వన్స్ అయితే మీ ఫిషెస్కి ఫాస్టింగ్లో పెట్టండి. దానివల్ల ఏంటంటే డైజెషన్ సిస్టమ్ అంతా దానికి కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. రోజు ఫీడ్ వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే లోపల ఉన్న అవయవాలు అయితే పనిచేయవు, సో అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి, దానివల్ల కూడా చనిపోతూ ఉంటాయి. సో అది కూడా మైండ్లో ఉంచుకోండి. వాటర్ అండ్ ఫుడ్ ఇంపార్టెంట్, ఈ రెండు తప్పనిసరిగా ఫాలో అవ్వండి. థర్డ్ అక్వేరియం, మీరు తెచ్చే అక్వేరియం సైజ్ అనేది చాలా, 2-3 ఫీట్ తీసుకోండి. 1 ఫీట్ ట్యాంక్స్ అయితే తీసుకోవద్దు. 1 ఫీట్ ట్యాంక్ తీసుకున్న 1-2 పెయిర్స్ వేయండి. ఎక్కువగా మన ఫిషెస్ చనిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి దొరికే ఫిషెస్ అన్నీ అందులో వేసేస్తుంటాం అనమాట. సో దానివల్ల కూడా ఫిష్ అనేవి చనిపోతుంటాయి. అంటే స్పేస్ చాలదు, వాటర్లో అమోనియా శాతం ఇంకా ఎక్కువగా అయిపోతుంది, ఫిష్ యొక్క వేస్టేజెస్ పెరిగిపోతాయి. అలాంటప్పుడు అమోనియా శాతం పెరిగి ఫిషెస్ అనేది డ్యామేజ్ అవుతాయి. మనం వేసే ఫుడ్ కూడా సగం వేస్ట్ ఫుడ్డే ఉంటుంది, అది కూడా అమోనియా ఫామ్ అయిపోయి ఫిషెస్ అయితే చనిపోతాయి. అండ్ 1 ఫీట్ ట్యాంక్కి 2-3 పెయిర్స్ సరిపోతాయి. అంటే గప్పీస్ అవ్వచ్చు, మోలీస్ అవ్వచ్చు, ఇటువంటివి అనమాట. సో పెద్ద పెద్ద ఫిషెస్ ఏమైనా వేసుకోవాలనుకుంటే 1 ఫీట్ ట్యాంక్ కాకుండా 2-3 ఫీట్ ట్యాంక్స్ని ప్రిఫర్ చేయండి. అండ్ 3 ఫీట్ ద బెస్ట్ ట్యాంక్. సో అది దాంట్లో మనం 4-5 పెయిర్స్ వరకు అయితే వేసుకోవచ్చు. అది కూడా చిన్న సైజ్ ఫిషెస్ అనమాట. ఫిషెస్కి మీరు ఎంత స్పేస్ కలిగించగలిస్తే అంత బాగా సర్వే అవుతాయి. ఎక్కువగా వేసేయడం వల్ల దానికి ఈదరానికి కూడా ఆ స్పేస్ ఉండదు అనమాట. మీరు వేసే ఫుడ్ కూడా దానికి అరగదు. సో దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, సో అమోనియా శాతం పెరగడము, సో దీనివల్ల ఫిషెస్ ఎక్కువగా చనిపోతుంటాయి. ఇంకోటి ఏంటంటే ప్లేస్ అనమాట. మీరు పెట్టే అక్వేరియం అనేది ఏ ప్లేస్లో ఉంది,
సో కొంచెం వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో అయితే అక్వేరియంని పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఫిషెస్కి. అసలు బాగా బంధించి ఉన్న రూమ్లో పెట్టడం వల్ల కూడా దానికి ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు. ఫిషెస్ ఆక్సిజన్ తీసుకుంటాయి అంటే తీసుకుంటాయి, ఒక్కొక్కసారి మనం ఫిష్ ట్యాంక్ మీదకి వచ్చి ఆక్సిజన్ తీసుకుంటే వాటర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకునే ఫిషెస్ బయట మనకు ఉంటాయి. కానీ మన అక్వేరియం ఫిషెస్ ఏంటంటే వాటర్లో ఉన్న ఆక్సిజన్ తీసుకోవడం చాలా రేర్ అనమాట. ఎందుకంటే వేసే చిన్న ట్యాంక్లో ఆక్సిజన్ పర్సంటేజ్ అది తీసుకున్నంత కాలం అయితే అయిపోతుంటూ ఉంటుంది. మీద ఎప్పుడైతే సర్ఫేస్ ఉంటుందో ఆ సర్ఫేస్ మీద ఆక్సిజన్ నిత్యం ఉండాలంటే మన విండోస్ ఇవన్నీ అయితే ఓపెన్లో ఉంచుకోవాలన్నమాట. క్లోజ్డ్ రూమ్స్లోనైతే అక్వేరియమ్స్ని అయితే పెట్టకండి, కొంచెం ఓపెన్ ప్లేస్లోనైతే పెట్టుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే ఫిషెస్ సర్వే అవుతుంటాయి. సో మొత్తం మనం బంధించేస్తాం అంటే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయిపోతుంది, దానివల్ల కూడా ఫిషెస్కి ఆక్సిజన్ అందుకే చనిపోతాయి అనమాట. ఆక్సిజన్ ట్యాంక్ పెడతాం, ఆక్సిజన్ పంప్ పెడతాం అని అంటే అది ఆక్సిజన్ కాదు, ప్యూర్ ఆక్సిజన్ కాదు అనమాట. అది ఏంటంటే జస్ట్ బబుల్స్ని రిలీజ్ చేసి మీదనున్న ఆక్సిజన్ని లోపలికి పంపిస్తుంది తప్ప. సో దాంట్లో ఆ ఫిష్ ఆక్సిజన్ పంప్లో ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఉండదు. సో అది మీరు మైండ్లో ఉంచుకోండి, బయట ఆక్సిజనే లోపల పంపిస్తుంది. సో అందుకు మీరు ఏం చేయాలంటే కొంచెం ఓపెన్ ప్లేస్ కానీ కొంచెం వెలుతురు తగిలే ప్లేస్ కానీ ఉంచాలి. అలానే డైరెక్ట్ సన్లైట్లో కూడా అక్వేరియం ట్యాంక్స్ పెట్టకూడదు, బ్రేక్స్ కూడా ఇచ్చేస్తాయి అనమాట. సో అదైతే మీరు మైండ్లో ఉంచుకోండి. అండ్ కొంచెం వెంటిలేషన్ ఉండాలి, వెలుతురు ఉండాలి. అలాంటి ప్లేసెస్లో పెడితే మీ ఫిషెస్ అనేది ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాయి అండ్ హ్యాపీగా పెరుగుతుంటాయి, గ్రోతింగ్ వస్తుంటుంది. గ్రోతింగ్ కూడా ఇంపార్టెంట్, వెల్త్ అనేది దానికి చాలా ఇంపార్టెంట్ అనమాట గ్రోతింగ్కి. ఫిఫ్త్ టిప్ వచ్చి వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అనమాట. మీరు తెచ్చే వెరైటీ మీద మీకు అవగాహన ఉండాలి. గప్పీస్ అవ్వచ్చు, మోలీస్ అవ్వచ్చు, అండ్ ప్లాటీస్ అవ్వచ్చు, గొరామీస్ అవ్వచ్చు, ఏం తెచ్చినా అంటే మనకి ఇప్పుడు ప్యారెట్ ఫిషెస్ అవ్వచ్చు, ఏం తెచ్చినా వాటి మీద మనం పూర్తి అవగాహనతోనే తీసుకురావాలి తప్ప గుడ్డుగా అయితే తెచ్చి మనం పెంచకూడదు, అలాంటప్పుడు చనిపోతుంటాయి. అండ్ మీరు ఏ ఫుడ్ పెట్టాలి, ఫుడ్ డైట్ ఏంటి, వాటర్ ఎలాంటి తీయాలి, ఏ లిక్విడ్స్ వాడాలి, ఆ బ్లూ మెథడ్ ఇట్ట వాడుతుంటాం కదా, సో అవైతే ఏం వాడాలి, ఏ డిసీజ్కి ఏం చేయాలి అనేది ముందుగా తెలుసుకోండి. ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత ఫిషెస్ని అయితే పర్చేస్ చేయండి. ముందుగా బిగినర్స్ అయితే నేను చెప్పే సజెషన్ ఏంటంటే గప్పీస్ మోలీస్తో స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద ఫిషెస్ అంటే ఫ్లవరాన్స్ కానీ ప్యారెట్ ఫిషెస్ కానీ ఇటువంటి వాటికి అయితే వెళ్ళండి, ఆస్కార్స్ కానీ ఇటువంటి వాటికి వెళ్ళండి. కానీ డైరెక్ట్గా మీరు ఆస్కార్స్ని తెచ్చేసి పెంచేద్దామని అంటే ఎటువంటి అవగాహన లేని వాళ్ళు అయితే రెండు రోజులకే చనిపోతాయి. చనిపోయిన వెంటనే అక్యూరెంట్ ట్యాంక్ తీసి మీదనేసేస్తాం అనమాట. ముందు మనకి ఆ ఫిషెస్ మీద అవగాహన అయితే ఉండాలన్నమాట. సో అదనమాట ఈ 5 టిప్స్ అయితే పాటించండి. వాటర్, ఫుడ్, అక్వేరియం అండ్ అక్వేరియం ప్లేస్ అండ్ ఇంకొకటి ఆ ఫిష్ యొక్క వెరైటీ, సో ఫిష్ గురించి తెలుసుకోవడం. సో ఇవైతే తెలుసుకోండి, ఈ 5 టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మన బిగినర్స్ గైడ్ కింద చాలా వీడియోస్ అయితే మనకి రానున్నాయి, రోజు పెట్టడానికి ట్రై చేస్తాను పర్టికులర్ టైంలో. కాకపోతే మీ నుండి ఒక సపోర్ట్ ఏంటంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, లైక్ ఇస్తే మనకి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అనమాట. ఈ వీడియో ఇంతే, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.